ఖమ్మం జిల్లా సుందరయ్య నగర్లోని గోళ్లపాడు ఛానల్ కాల్వపై అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులతో స్థానికులు ఘర్షణకు దిగారు. ముఖ్యమంత్రి గోళ్లపాడు ఛానల్ ని సందర్శించి కాల్వపై ఇళ్లు నిర్మించుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఉన్న దాంట్లో మాకు గట్టియండి అంతే. మాకేద ఇల్లు తీయద్దు. మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ ఉదాహరణ, 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అది శబ్దం చేస్తాం. అది కేసీఆర్ గట్టి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. అది శబ్దం చేయాలి. అంతేకాదు మీరు చేసే పోవద్దు కదండి. అది అసలు చాలా అడగబోద్ది. కేసీఆర్ గారు వచ్చి మాకు వాగ్దానం చేశారు, ఇళ్ళ దగ్గర మీ ఇల్లు మేము దియ్యం, మీ ఇల్లు ఉన్న దగ్గర మీ ఇల్లు ఉంచుతాం, కాలవా అంతకైతే మరామతులు చేపిస్తామని చెప్పారు. మా ఇల్లు తీస్తే మాత్రం మేము చావడానికైనా సిద్ధమే. ఎవరు వచ్చినా కానీ మేము ఎదురుగా పడుకుంటాం. మా ఇంటి మీద చేతులు వేయొద్దు. ఆత్మహత్యలు చేసుకుంటాం మేము ఇక్కడ. ఇప్పటికిప్పుడు బొమ్మట మేము ఎక్కడికి పోవాలి? పిల్లలు వేసుకొని ఎక్కడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలి? చిన్న పిల్లలు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, చేతగానోళ్ళు. గడప ఇంక లోపల అది కొద్ది పడగలమ్మా.